హాయ్, వెల్కమ్ టు డ్రీమ్ వ్యూ ఛానల్. ఈరోజు మనం మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు. మామిడికాయ తురుము నేను ఒకటి తీసుకున్నానండి, చిన్నది. పోపు దినుసులు, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కారియండర్ పౌడర్. నేను రెండు సమానంగా తీసుకున్నానండి, రెండు కలిపి తీసుకున్నాను. మెంతుల పొడి, ఈ మెంతుల పొడిని బాణలపై హీట్ మెంతుల్ని బాణల్లో హీట్ చేసుకొని ఒక ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోవాలి. సాల్ట్ రుచికి తగినంత, ఆయిల్. తయారు చేసే విధానం, ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని అందులోకి ఆయిల్, ఆయిల్ హీట్ అయ్యాక ఈ పోపు దినుసులు వేసుకోవాలండి. తర్వాత ఎండుమిర్చి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలండి. మామిడికాయ తురుము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగే కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్లోనే మనం ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవడం వల్ల మామిడికాయలో ఉండేటువంటి ఆ పచ్చి వాసన అంతా పోయి పచ్చడి అనేది మరింత టేస్టీగా ఉంటుంది. ఇందులోకి సాల్ట్ టేస్ట్కి తగినంత, ఫైవ్ మినిట్స్ తర్వాత మిరప్పొడి ప్లస్ ధనియాల పొడి నేను రెండు కలిపి వేస్తున్నానండి. 1 టీ స్పూన్ మొత్తం బాగా కలిసే విధంగా మనం కలయపెట్టుకోవాలి. ఇందులోకి కొద్దిగా వాటర్ అండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కాసేపు అలా కుక్ చేసుకుంటాము. దానివల్ల మనకి ఈ మామిడికాయ తురుము అనేది తొందరగా కుక్ అవుతుంది. కొద్దిగా ఒక 5 మినిట్స్ కుక్ అయ్యే విధంగా మనం వాటర్ యాడ్ చేసుకుంటే చాలండి. కొద్దిగా వేసుకుంటే చాలండి, ఆల్రెడీ తురిమే కాబట్టి తొందరగానే కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో కాసంత టేస్ట్ చూడొచ్చండి, ఎందుకంటే
మనకి ఉప్పు కారం అంతా కరెక్ట్గా ఉంది లేదో చూసుకొని మళ్ళీ కావాలంటే కూడా కాస్తంత వేసుకోవచ్చండి. మనకి ఉప్పు కారం తక్కువగా ఉంటే కూడా మళ్ళీ కూడా వేసుకోవచ్చు. నాకైతే అంతా కరెక్ట్గా ఉంది. ఇలాగ ఒక 5 మినిట్స్ మనం కలుపుతూ కుక్ చేసుకోవాలి, చిక్కబడేంత వరకు కుక్ చేసుకోవాలండి. స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కాస్తంత కారం ఎక్కువగానే వేసుకోవచ్చండి. ఎంత వేసుకున్నా కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చిక్కబడిందండి. చిక్కబడిన తర్వాత ఫైనల్గా మెంతుల పొడి 1/2 టీ స్పూన్ అండి. మరీ ఎక్కువగా వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. 1/2 టీ స్పూన్ మెంతుల పొడి వేసుకుంటే చాలండి. సో కుక్ అయిపోయినట్టే అండి. మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకోవచ్చండి.